రేపు టీపీసీసీ సీనియర్లు సమావేశం కానున్నారు. 2019 ఎన్నికల ఎజెండాతో ఈ భేటీ జరుగుతోంది. సీనియర్ నేత విహెచ్ రాసిన లేఖ మేరకు ఈ మీటింగ్ ఏర్పాటు చేస్తున్నారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి చంద్రశేఖర్ అందిస్తారు. ఓవర్ టు చంద్రశేఖర్. గత కొంతకాలంగా కాంగ్రెస్ పార్టీలో సీనియర్ల పనితీరు మీద అసంతృప్తి వ్యక్తమవుతోంది. ప్రభుత్వాన్ని ఢీకొనగల స్థాయిలో కాంగ్రెస్ పార్టీ పనిచేయలేకుందని విమర్శలు ఎదుర్కొంటా ఉంది, అటు అసెంబ్లీలో కానీ ఇటు బయట కానీ. ఈ నేపథ్యంలోనే సీనియర్లందరూ కూర్చొని 2019 ఎన్నికలకు సంబంధించిన ఒక మిషన్ని ఫిక్స్ చేసుకోవాలి. ఏ అంశాల మీద వచ్చే 6 నెలల్లో పోరాడాలి, తర్వాత 6 నెలలు ఏ అంశాల మీద మనం ప్రభుత్వం మీద ఈ ఆందోళన కార్యక్రమాలు చేయాలి, వచ్చే ఏడాది అంటే ఎలక్షన్ ముందు సంవత్సరం ఎలాంటి కార్యక్రమాలు తీసుకోవాలనే దాని మీద ఇప్పటివరకు తెలంగాణ కాంగ్రెస్ దగ్గర ఎటువంటి ప్లాను ప్రణాళిక లేదు. ఈ నేపథ్యంలోనే విహెచ్ ముందు పొంగు సుధాకర్ రెడ్డి పిసిసికి కొన్ని లేఖలు రాశారు. తక్షణం సీనియర్ల సమావేశం ఏర్పాటు చేసి ఒక అజెండా మనం తీసుకోవాలని. రేపు జరగబోయే ఈ సమావేశంలో దాదాపు 25 మంది సీనియర్లు పాల్గొంటున్నారు. ఈ సమావేశంలో పాల్గొనబోతున్న పొంగు సుధాకర్ రెడ్డి మనతో ఉన్నారు. అసలు కాంగ్రెస్ పార్టీ ఎందుకు ఈ సమావేశం పెట్టుకుంటుంది, దీనికి దిశ ఏమిటి దశ ఏమిటి అనే విషయం గురించి పొంగిరెడ్డి గారిని తెలుసుకున్నాం. సార్, చాలా రోజుల తర్వాత 3 ఏళ్ల తర్వాత సీనియర్లు సమావేశం అవుతా ఉన్నారు. ఇంతకు ముందు పిసిసి వర్కింగ్ కమిటీ ఎగ్జిక్యూటివ్ సమావేశం అయినప్పటికీ దానికి దీనికి ఏమైనా తేడా ఉందా? ఇప్పుడు సంస్థాగతంగా అనేక విషయాలు పిసిసి ఎగ్జిక్యూటివ్ కోఆర్డినేషన్ మీటింగ్స్ ఇవన్నీ అవుతున్నాయి. ప్రత్యేకంగా కొంతమంది ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుల వారు, కొంతమంది ఇంపార్టెంట్ అంటే అందరూ ఇంపార్టెంట్ కార్యకర్తలు కొంతమందిని పిలిచిన నేపథ్యం. ఏదేమైనా ఇప్పుడున్న ప్రస్తుత పరిస్థితులను బేరీ చేసుకొని ఇప్పుడు ఇంక ఉన్న సమయం కూడా 2 సంవత్సరాలు అనేక ఇష్యూస్ ఒక రకంగా సిస్టమేటిక్ దుష్ప్రచారం కాంగ్రెస్ పార్టీ మీద జరుగుతుంది. కొన్ని పార్టీలు అయితే అపోజిషన్లో ఉన్న పార్టీలు ఇక మేమే ఆల్టర్నేటివ్, కాంగ్రెస్ పార్టీ ఎట్లయిపోయింది అట్లయిపోయిందని ఒక సెక్షన్ ఆఫ్ ది ఒక వెస్టెడ్ ఇంట్రెస్ట్ పార్టీ మీద బురదజల్లే కార్యక్రమం జరుగుతున్న నేపథ్యం. అనేక కార్యక్రమాలు జరుగుతున్నాయి. ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అటు కేంద్రం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం టీఆర్ఎస్ కానీ ఘోరంగా కొన్ని మంచి కార్యక్రమాలు ఉంటాయి, అది ఎప్పుడు కూడా ఏ సిస్టంలో కూడా జరిగితే మేము వెల్కమ్ చేసినాం. కానీ వాళ్ళు అపోజిషన్ గొంతు నొక్కి ఇటు రైతాంగం ఇబ్బందుల్లో ఉండి అనేక సంక్షేమ కార్యక్రమాలు కొన్ని ఏదో నామమాత్రం పబ్లిసిటీ ఎక్కువై ప్రకటనలు మార్కెటింగ్ తప్ప గ్రౌండ్ కావడంలో ప్రాజెక్ట్ ఇష్యూలో కానీ అనేక ఇష్యూస్ ఉన్నాయి. ఏ రకంగా తీసుకోవాలా, ప్రజల పక్షాన మమైకమై అనేక ఇష్యూస్ని వీళ్ళు పక్కన బుల్డోజ్ చేస్తూ మరి అనేక స్కామ్స్ ఉన్నాయి ఇవన్నీ అనేక డిపార్ట్మెంట్. కాంగ్రెస్ పార్టీ కూడా ఆ స్థాయిలో పోరాటం లేదు, అందుకోసమే మీరు గతంలో కూడా లేఖ రాశారు ఈ అంశాలు మీరు చర్చించాలని. ఎందుకు ఇప్పుడు దాకా కాంగ్రెస్ పార్టీలో ఆ స్తబ్దత వచ్చింది? స్తబ్దత అనగానే ఆర్గనైజేషన్ పరంగా టైం వచ్చింది. ఇప్పుడు సమయానుకూలంగా అనేక ఇష్యూస్ కూడా గతంలో కార్యక్రమాలు జరిగినాయి, జరుగుతున్నాయి, ఇంకా స్పీడ్ పెంచుకొని ఇప్పుడున్న ప్రభుత్వం చేస్తున్నటువంటి అనేక అంతా మేమే బ్రహ్మాండంగా చేస్తున్నాం. ఫీల్ గుడ్ గవర్నమెంట్లు రెండు, అటు కేంద్రం ఇటు రాష్ట్రం, గ్రౌండ్ రియాలిటీ వేరే ఉంది. ముఖ్యంగా రైతాంగం చాలా సంక్షోభంలో ఉంది, ఇంకా ఇటు విద్యార్థులు నిరుద్యోగ యువకులు అనేక రకాలుగా ఉంది, అంతా బ్రహ్మాండంగా ఉందని వాళ్ళకు వచ్చినటువంటి విద్యతో మాటల గారడీతో మరి ఇటు అనేక రకాలుగా మీడియా మేనేజ్మెంట్తో కూడా మేనేజ్మెంట్ ఇన్ ద సెన్స్ వాళ్ళు చెప్పేదే ఎక్కువ హైలైట్ అవుతుంది. సహజంగా అపోజిషన్ స్పేస్ తక్కువ ఉంది, ప్రజల్లోకి పోవటం ఒకటే మార్గం. ప్రజాకోర్టులోనే ఏ రకంగా పోవాలి ఏ రకంగా చేయాలి ఇవన్నీ మాకున్న కొద్దిపాటి అనుభవాన్ని పంచుకొని ఒక ప్రణాళిక ఒక యాక్షన్ ప్లాన్ సిద్ధం చేసుకొని ప్రస్తుతం పిసిసి అటు సిఎల్పీలు అన్నీ కూడా సమన్వయంతో అటు యూత్ కాంగ్రెస్ ఎన్ఎస్వై అనేక విభాగాల ద్వారా ఏ రకంగా చేయాలా పరిస్థితులు బేరీ. గాంధీభవన్ నాయకులు గాంధీభవన్ గేటు దాటం లేదు, ప్రెస్ మీట్కి పరిమితం అయ్యారు, ఫీల్డ్కి వెళ్ళట్లేదు. సీనియర్లు అనుకున్న వాళ్ళు, ముఖ్యమంత్రిగా రేసులో ఉన్నవాళ్ళు, ముఖ్యమంత్రి అభ్యర్థులు అనుకున్న వాళ్ళు కూడా రావడం లేదు పరిస్థితి. మా వారికి మేమైతే కార్యకర్తలమే, ఎప్పుడు నాయకులు అనుకో, రోడ్డు మీద కూర్చోవడానికి రెడీ, అన్నిటి చోట రెడీ, ఇష్యూస్ అది రేపు పొద్దున మాట్లాడుకుంటాం ఇంటర్నల్గా, అయినా నేను ఓపెన్గా వ్యాఖ్య చేస్తే బాగుండదు. అంటే పార్టీకి ఉపయోగపడిన సీనియర్లకి ఏమైనా వార్నింగ్ ఇచ్చే అవకాశం ఉంటుందా? మీ అందరి మీద గౌరవం ఉంది మాకు, వాళ్ళు ఏ రకంగా పార్టీలు అందరూ ముఖ్యమే, ఏ రకంగా ఉపయోగించుకోవాలో మా అధిష్టానం కూడా చూసుకుంటుంది, మాకున్న అనుభవాలు కూడా పంచుకుంటాం. ఒకళ్ళని అఘోరపరచడానికి కాదు ఈ సమావేశాలు, ఏ రకంగా చేసుకోవాలా ఫ్యూచర్ కార్యక్రమాన్ని మీరు దీని మీద చేస్తాం. మొత్తానికి కాంగ్రెస్ పార్టీ రేపటి సమావేశం మీద పెద్ద ఆశలే పెట్టుకుంది. ఇప్పటివరకు 3 ఏళ్ళు గడిచినప్పటికీ పార్టీ పరంగా ప్రభుత్వ వైఫల్యాన్ని అండగట్టకపోతున్నాం, అటు కేంద్ర ప్రభుత్వం కానీ ఇటు రాష్ట్ర ప్రభుత్వం కానీ చేయని వాటిని చేసినట్టుగా ప్రచారం చేసుకుంటుంది. కాబట్టి వాటిన్నింటి మీద ఒక ప్రణాళికాబద్ధమైన పోరాటాన్ని చెకౌట్ చేసుకుని రేపటి నుంచి పూర్తి స్థాయిలో పార్టీని ప్రజల్లోకి తీసుకువెళ్ళడానికి విధంగా రేపటి సీనియర్ల సమావేశం ఉంటుందని పొంగులు చెబుతున్నారు.